బాసర సరస్వతి క్షేత్రం జనసాంద్రమైంది. అమ్మ సన్నిధిలో అక్షరాలకు శ్రీకారం చుట్టేందుకు చిన్నారులతో తరలివచ్చిన తల్లిదండ్రులతో ఆలయం కిటకిటలాడింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ద్వారాలను తెరిచిన వెంటనే పూజలకు అక్షరాభ్యాసాలకు బారులు తీరారు. విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాంప్రదాయ దుస్తులలో పిల్లాపాపలతో ఆలయానికి చేరుకొని పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు చేయించడం తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి దర్శనం కోసం బారులు తీరిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది.